నవరత్నాలు ప్రతి ఇంటికి అమలు చేసే విధంగా సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేశారని అంతే కాకుండా చేనేత కార్మికులకు ప్రతి ఏటా వారి కుటుంబాలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ తూచా తప్పకుండా జగనన్న చేనేత నేస్తం ప్రతి మగ్గం దారునికి వారి కుటుంబాల్లో చిరునవ్వు వచ్చే విధంగా ప్రతి ఏటా ఆర్థికంగా వారికి సహాయం చేస్తూ ఆదుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు శ్రీరామదాసు వెంకట పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం నందు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవరత్నాలలో భాగంగా చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రతి నేతన్న కుటుంబానికి కులం చూడం మతం చూడం అన్ని వర్గాలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం వారి కుటుంబాలకు ఎంతో వెలుగు నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మరలా రాబోయే 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు. మా శాసనసభ్యుడు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో తిరుగులేని మెజార్టీ తో రాబోయే ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో గెలుపొందుతారని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కడప జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు తెలియజేశారు. నా పేరు శ్రీరామదాస వెంకట్, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత 4 సంవత్సరాలకు గాను ప్రతి ఏటా వైఎస్ఆర్ నేతన నేస్తం ద్వారా చేనేత కార్మికుడు లబ్ధిదారుడు అయ్యుంటే చాలు, ఏ రాజకీయంతో సంబంధం లేకుండా కుల మతాలకు సంబంధం లేకుండా ఆయన వాలంటరీ వ్యవస్థ ద్వారా చేనేత కార్మికులను గుర్తించి నేరుగా వారి యొక్క అకౌంట్కి 24,000 రూపాయలు అందించడం చాలా గొప్ప విశేషం. ఇది మొదటి సంవత్సరం 24,000, రెండో సంవత్సరం 24,000, మూడో సంవత్సరం 24,000, మరియు నాలుగో సంవత్సరం కూడా 24,000 రూపాయలు. అంటే సుమారు దాదాపు 96,000 రూపాయల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు అకౌంట్కు వేయడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 9 నవరత్నాల కార్యక్రమాలు చేపట్టారు ఆయన. కానీ ఈ 9 నవరత్నాలే కంటే అత్యంత ఎక్కువైనటువంటి కార్యక్రమం మా నేతన్న నేస్తం. ఆయన పుట్టినరోజు సందర్భంగా పద్మశాలీలు నేతన్నలు అంటే ఆయనకు చాలా గౌరవం. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్ని బలోపేతం చేయడానికి స్వయంగా మమ్మల్ని ఆయన ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మమ్మల్ని బలపరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత వహిస్తాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు కూడా ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా ఆయన బలోపేతం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులను కూడా ఆయన అండగా నిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చేనేత కార్మికులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 150 అసెంబ్లీ స్థానాలలో ఆయన గెలుపొంది మళ్ళా ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలుస్తారు. ఇక్కడ కూడా మేడ మల్లికార్జున్ రెడ్డి గారు కూడా సుమారు 25,000 నుంచి 35,000 మెజార్టీతో ఆయన ఘన విజయం సాధిస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు.